ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన సబ్స్క్రైబర్స్లో దాదాపు 90% వరకు మన ఊరు వెళ్తే చాలా ఇష్టం, ఊరు వీడియోస్, అసలు విలేజ్ అంటేనే ప్రాణం పెడతారనమాట. కానీ ఇది వన్ డే ట్రిప్పే. చాలామంది అక్క విలేజ్కి వచ్చేసారా ఇంకా మాకు విలేజ్ వీడియోస్ వస్తాయని చెప్పారు. కానీ ఇది కరెక్ట్గా వన్ డేనే ఉన్నాను, పోయే రోజు వచ్చే రోజు కాకుండా వన్ డే అనమాట. సో మొత్తానికి ఆ వ్లాగ్ అంతా చూసారు కదా, అక్కడ రీచ్ అయిన వ్లాగు. ఇప్పుడేంటంటే రిటర్న్ జర్నీ అనమాట. సో అక్కడ ఒక వన్ డే పని ఉండింది, అది చూసుకున్న తర్వాత రిటర్న్ అయ్యాం. కానీ ఈసారి ఏంటంటే ప్రణవ్ యుఎస్ వెళ్తున్నాడు కాబట్టి అమ్మని కూడా రమ్మని చెప్పాడు. అమ్మమ్మ నాతో ఒక 4 డేస్ 5 డేస్ స్పెండ్ చేయొచ్చు, ఇప్పుడు అమ్మ వాళ్ళు వచ్చారు కదా వచ్చేయి అని చెప్పారు. లేకపోతే అమ్మ ఒక 2 డేస్ ముందు వద్దాం అనుకునింది. ఇక ప్రణవ్ అలా చెప్పేటప్పటికీ మళ్ళీ పాపం ఎప్పుడు వస్తాడో ఏంటో, ప్రతిసారి మీరే వస్తున్నారు కదా నేను రావాల్సిన అవసరం లేకుండా ఉండింది. అమ్మ వచ్చి కూడా ఒక 3-4 ఇయర్స్ అవుతుంది బెంగళూరు వచ్చి. సో అందువల్ల అమ్మను కూడా తీసుకొచ్చేస్తున్నాం ఇక్కడికి. ఇక్కడ ఒక జాంకాయ దే కర్ర దోటు ఉంది, దోటు ఉంది, నువ్వు అంత కష్టపడబల్లా. సో మా పిన్ని కూడా మొత్తం గాళ్ళు గాళ్ళు ఎక్కేసి జాంకాయలు ఇంకాయలు కోసేది. మా పిన్ని పోతా పోతా మా చెల్లెలికి ఇచ్చేసిపోయింది. ఏమంటారు దాన్ని, నాకు అందదు. అందుతుందా? ఉండటే ఉండదు, నేను అదే అన్నా పెద్దమ్మకి. మా ఇది అది కోతులు లేవు కదా, ఇంక ఫ్రీగా ఉంటుంది. ఇక జాంకాయలు అయితే మాకు పెద్ద పెద్దవి కాసాయి అన్నమాట. ఇవి టేస్ట్ అంతా ఊహో అని లేవు కానీ ఎక్కువ కండకాయ అనమాట, కింజ తక్కువ కండ ఎక్కువ, ఈ విధంగా ఉన్నాయి. సో ఇక ఊరు వెళ్తున్నాం కదా, ఇంకా ఉండేటివన్నీ కలెక్ట్ చేయాలన్నమాట. తర్వాత ఏంటంటే అమ్మ ప్రణవికి కావాల్సిన అన్నీ కూడా సర్ది పెట్టేసింది. అయినా ఎక్కువ వెయిట్ తీసుకెళ్ళడానికి లేదు. ఇప్పుడు అన్నీ కూడా మినిమం ఒక 500 గ్రామ్స్, 200 గ్రామ్స్ అలా అన్నీ వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ఇబ్బంది పడకుండా అక్కడ ఇండియన్ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయో అని తెలుసుకొని కొద్దిగా తను అడ్జస్ట్ అయ్యేంత వరకు ఏమేం కావాలో మినిమం నీడ్స్ పంపిద్దాం అనుకుని అన్నీ అమ్మకు చెప్పేశానన్నమాట. అమ్మని అన్నీ రెడీ చేయమని చెప్పి అట్ట పెట్టేస్తుందా? కరేపాకు పొడి పరీక్షిస్తాం పనిచేస్తున్నాయా లేదా. ఏ 6 కేజీ 5 కేజీ వచ్చేస్తుంది, 5-6 కేజీ ఇల్లు జాగ్రత్తగా పెట్టుకునే
ఇది తీసినాం అనుకో, తర్వాత మళ్ళీ ఆడ వేసుకొని వచ్చేసి వెరప్పుడు ఏం మోడ కట్టకుండా పెట్టినారు. సరే అప్పటి నుంచి గమ్మ పెద్దోళ్ళు చేసే తప్పులే. సో ఇక ప్రణవ కావాల్సిన పొడులు పచ్చళ్ళు అన్ని రెడీ చేసింది. గోంగూర అయితే మంచి ముదురు గోంగూర దొరికిందంట, దాంతో పచ్చడి చేసి పెట్టింది. ఇక టమాటా పచ్చడి చేసుకుందాం అనుకున్నాం, ఊరగాయలు అవన్నీ ఇచ్చి పంపిద్దామని. ఎందుకంటే వాళ్ళు ఊరగాయలకి పచ్చళ్ళకి వాసిపోతారనమాట. సో వీళ్ళు ఇంకా చికెన్ కూరలు ఇంకేదైనా నార్మల్ వెజిటేరియన్ కూరలు అన్నీ చేసుకోగలుగుతారు, కానీ పచ్చళ్ళు అయితే అంత రావు కదా వాళ్ళకి అని చెప్పి. సో అవి అయితే నిల్వ కూడా ఉంటాయి కదా అని చెప్పి అన్ని అమ్మకు చెప్పాను. అదేవిధంగా దోశ పిండి కూడా, దోశ పిండి మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే బియ్యం కడిగి ఆరబోసేసి పిండి చేపించేయి, మినప్పప్పు మాత్రం అలానే పిండి చేపించేయి, ఆ తర్వాత 3:1 కలిపి నువ్వు ఫస్ట్ దోశ పోసి చెక్ చేసి చూడు అని చెప్పి చెప్పింది. ఇక దోశ బాగా రాకపోతే పిండి ఎక్కువేమని అలా కరెక్ట్గా మెజర్మెంట్స్ చూసి దాని ప్రకారం కలిపి పంపించు, ఒక్కొక్క బియ్యం ఒక్కొక్క విధంగా ఉంటుంది అని చెప్పింది. అందుకే సపరేట్గా పిండి ఆడించి పెట్టాను. 4 గంటలకి పోదాం. నడిపోయిన పులి బొంగరాలు చేస్తుంది మట్టి బాగా ఎట్టస్తు ఎట్ట చేస్తావు, అల్లంగా అక్కరుడు లాగి మధ్యలో ఆకలేస్తే తినచ్చు. ఇంత మార్చి బాకు ముందుగా ఎత్తు చూడు చూడు, ఈయన నువ్వే తిను నల్లంగా పోతా పిండి ఎత్తుకొచ్చేసావా ఇంట్లో ఆగిపోతుంది పిండా ఇంకా లేదా మూట కొడుతురా ఇప్పుడు అదే మన తమ్మ పొప్పట్టు ఉన్నట్టు ఉంది, ఇప్పుడు పొప్పట్ట మాత్రం పడలేదు అంటావా చూపి చేతులు పట్టుకురా. దాన్ని సగం వేసుకోవాలా ఫుల్ వేసుకోవాలా? ఫుల్లే. సరే సరే అయితే సరేలే వేసుకొని చూద్దాం. వడ్లే అదే చూడలేదు అన్న మా అమ్మ ఆయన విషయమైనా తింటారనా తర్వాత కదా అంటుకుంటుందా? మంగ ప్లాన్ అవరా తర్వాత తెలుస్తుంది పొద్దున్న వాంతులు గింజలు చేసుకుంటాము అన్న చెప్పాడు కదా నైట్ వేసుకోమని వచ్చిందా? మా ఊర్లో అన్న చెప్పాడు షుగర్ కాయలు అంట ఇవని, షుగర్ కాయలు కాదు ఏదో మొత్తానికి చేదు కాయలు. సో ఇవి తింటూ ఉంటే డయాబెటీస్ చాలా కంట్రోల్ అయ్యింది అని చెప్పారనమాట. తను వాడుతున్నాడు, మీరు నాకైతే కొద్దిగా ఇచ్చి ఒక 1 వీక్ టాబ్లెట్ వాడేసిమ్మా,
రోజు నైట్ పడుకునేటప్పుడు తిను ఇది అని చెప్పి చెప్పాడు అనమాట. సో ఇది 1 వీక్ ట్రై చేద్దామని చెప్పి అక్కడిని తీసుకున్నాను. సో ఒక 1 వీక్ వాడి చూద్దాం. వాడిన తర్వాత బాగా కంట్రోల్కి వచ్చిందంటే ట్యాబ్లెట్ వాడి ఆ కాయలే కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. అదే ఈ కాయలు తినచూడమ్మ 1 వీక్, మీకు బాగా కంట్రోల్ అయిందంటే నేను మళ్ళీ తీసి పంపిస్తానన్నాడు. సో నేను ఫస్ట్ చెక్ చేసుకుంటాను నాకు కరెక్ట్గా కంట్రోల్ అయిందా లేదా అని. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ కాయలు ఏంటి, అవి ఎలా ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి అనేదంతా కూడా నేను మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఫస్ట్ నా మీద నేనే ప్రయోగం చేసుకుంటాను అనమాట, తర్వాత మీకు చెప్తాం అనుకుంటున్నా. పెంచులు కొంచెం కాఫీ పెట్టు పెంచులే. అక్క మా పులిమంగరలు ఎత్తుకోలేదా? దయకు చేసి ఒకరు కవర్లు అక్క రాక. ఈసారి అయితే 1 డే ట్రిప్ కాబట్టి బాగా హడావుడైపోయింది. సో అమ్మకి ఏంటంటే నేను వెళ్ళేది కూడా ముందుగా మనకు ప్లాన్ ఉండిందంటే ఇవి అవి రెడీ చేయమని చెప్పుంటా. సో అమ్మ ఎలాగో 2 డేస్ తర్వాత వస్తుంది కదా అని అమ్మ ఏం చేయలేదనమాట. సో 1 డేలోనే అన్నీ రెడీ చేసేసింది. సో ప్రతిసారి ఏంటంటే మేము ఒక్కరమే వస్తాం కాబట్టి అంత హడావుడి, అమ్మ హడావుడి పడుతుంది కానీ ఇంత హడావుడి ఉండదు. కానీ తను కూడా వస్తుంది కాబట్టి తను కూడా అక్కడ ఇంట్లో జరగాల్సిన వాటి అన్నీ కూడా చూసుకొని రావాలి కాబట్టి ఇంత హడావుడి అనమాట. ఏ భద్రం చేయాలి, ఏ వాళ్ళకి కనిపించేటట్టు పెట్టాలి అని వాళ్ళకి తెలియాలి కదా వంట చేయాలంటే అని చెప్పి అన్నీ రెడీ చేస్తుంది. ఇక మా ఇంట్లో ఆ బామ్మ ఉంది కదా, సో తనకి ఫుడ్ వండి పెట్టాలి. సో వాళ్ళందరినీ అరేంజ్ చేసేసి సో ఆమెకి టైంకి ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి తర్వాత రెడీ అవుతుంది అనమాట అమ్మ. ఇక్కడ ఏంటంటే మనం బెంగళూరులో ఇవి ఏమంటారు ఇట్లా గన్నేరు పూలు అంటాను కదా, అవి వేస్తున్నాం. అది అమ్మ వాళ్ళ ఇంట్లో కింద వేస్తే బాగా వస్తుంది, దేవుడికి కూడా బాగా వస్తుందని బాగా పూస్తాయని చెప్పి ఇంకా లాఫింగ్ స్టార్ వాళ్ళ హస్బెండ్ వస్తే వాళ్ళ తను ఏమన్నానమాట ఆ మూలగాయ వేయి అని చెప్పాను. అమ్మ ఎక్కడ వేయాలన్నా నీడగా ఉంది ఎక్కడ వేస్తావు అని అంటూ ఉంది అనమాట. చూడు నీకు పని తగ్గించిన వాడికి చెప్పి పని, నీకు పని తగ్గించిన వాడికి చెప్పి పెంచులమ్మ కాఫీ ఎలా ఉందో చూడండి. మా వారికేమో చెట్లు పిచ్చి, ఇక్కడేమో అమ్మ ఏ చెట్టు తీసుకొచ్చినా ఎక్కడ వేస్తారు సలం లేదు అంటూ ఉంటుంది. సో ఏ గింజలు తిన్నా, ఈవెన్ సీతాఫలం సీడ్లెస్ ఉన్నాయి కదా, సీడ్లెస్ అని చెప్పలేం కానీ తక్కువ గింజలు అవి. తర్వాత రకరకాల మ్యాంగోలు కూడా మన గార్డెన్లో ఉన్నాయన్నమాట, అవన్నీ కొంచెం పెద్ద అయిన తర్వాత మీ ఊర్లో వేద్దామని చెప్పి చెప్పున్నారు. సో ఏదైనా సరే తిన్నప్పుడు గింజలు కానీ ఉంటే అవి అలా పారేయకుండా వేస్తాడు, అవి ఏదో ఆటోమేటిక్గా మొలిసిపోతాయి అన్నమాట. వాటిని తొట్టులో కొద్దిగా పెద్దగా చేసిన తర్వాత ఊర్లో నాటుతూ ఉంటాం. ఇక్కడేమో అమ్మ భూమిలో చెదులు ఉంది అవి బతకట్లేదు అంటుంది. తర్వాత ఇప్పుడు లాఫింగ్ స్టార్ వాళ్ళ హస్బెండ్ పిలుస్తున్నాడు, రా అమ్మ చూద్దురా ఒకసారి అని చెప్పి. తర్వాతే ఇంకా అమ్మ ఎట్ట ఒక 1 వీక్ ఉండదని ఇంకా సాధక బాధకాలు అంతా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇంకా అమ్మ లేకపోతే వాళ్ళకి ఏమైనా డబ్బులు కావాలంటే కూడా ఇబ్బంది అవుద్దని ముందుగానే అమ్మతో మాట్లాడుతున్నాడు అనమాట. అమ్మకి వారం ఉంటుందని తనకు తెలియదు, నేను చెప్పా వారం రాదు అని చెప్పా. అప్పుడు అమ్మను పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు చెట్టేస్తూ, డబ్బులు ఇచ్చేసిపోమ్మా మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పెట్టుబడికి డబ్బులు కావాలన్నా కూడా అమ్మ హెల్ప్ చేస్తుంది, అందువల్ల అమ్మ ఊరు లేకపోతే వాళ్ళకి కష్టం అయిపోతుంది అనమాట. ఈ సాధక బాధకాలే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక కిచెన్లో ఏం జరుగుతుందో రండి. ఇంకా అమ్మ లేదు కదా, నువ్వే రాజు నువ్వే మంత్రి, నీ ఇష్టమే కదా, ఇంకా ఏం కూర కావాలంటే కూర వండుకోండి. కూరలు ఉండేవి ఇంకో కాంగ్ కదా, నువ్వు కాదు కదా, నువ్వు ఊరికే కాంగి దగ్గర చెల్లదే. ఇక్కడ పని చేసే వాళ్ళు ఉంటే నిన్ను కూడా తీసుకుని వెళ్ళిపోయింట వచ్చేసి. వద్దులేమ్మా ఇప్పుడు ఏం చేయలేమా, అయిన ఎవరు చేసే లేట్ అయిపోతుంది. ఎవరా ఇంద్రక్క ఉండు ఒక నిమిషం పిలుస్తా. పెంచులే ఇంద్రక్క అంటారు, రొయ్యలు కావాలంట, రొయ్యలు కావాలంటవా పల్లె. సరే సరే అయితే మా వద్దంట. సో మేము బయలుదేరేటప్పుడు రొయ్యలు వచ్చాయి కదా, సో చాలా బాగున్నాయి తీసుకో అని చెప్పింది అమ్మ. సో ఇప్పుడు వాటిని క్లీన్ చేసి ఎన్ని లేట్ అయిపోతుంది వద్దులే అన్న. సో చెట్టు నాటిన చెట్టు ఎలా ఉందో చూడండి. తర్వాత ఇక హాడావుడిగా అన్నీ సర్దేసి ఇంట్లో అంతా చక్కబెట్టేసిన తర్వాత అమ్మ
మూటా ముల్లి అన్నీ సర్దుకొని మేము బెంగళూరుకి బయలుదేరాము. ఎప్పుడైనా సరే ఊరు అమ్మని వదిలి ఊరు వదలాలంటే ఇంకా కష్టం. కాకపోతే అమ్మ ఈసారి మాతో వస్తుంది కాబట్టి ఊరు వదలాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా వన్ డే వచ్చినా వన్ మంత్ ఉన్నా కూడా నాకు ఎందుకో ఊరు వదలాలంటే కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఎలాగో తప్పదు కదా, ఎప్పుడు వచ్చినా అదే అంటున్నాడు. ఇంకెందుకు పిల్లలు ఇద్దరు పని అయిన తర్వాత ఇంక మీ అమ్మ వాళ్ళ ఊర్లోనే కాపురం పెట్టేద్దాం, మనకు అక్కడ పొలం ఉంది కదా, పొలంలో గుడిసేసుకొని అక్కడ ఉందాం అని చెప్పి మా వారు కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. కాకపోతే ఈసారి వచ్చేటప్పుడు ఏంటంటే మీకు ఒక మంచి టెంపుల్స్ చూపిద్దామని అనుకున్నా. సో టెంపుల్స్ వీడియో సపరేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం భారతదేశంలోనే మొట్టమొదటిగా కట్టిన గుడి అన్నమాట. మొట్టమొదటిగా కుట్టిన గుడి అనే కంటే కూడా మొట్టమొదటిగా పెట్టిన శివలింగం. సో దాన్ని చూపించడానికి వెళ్తూ ఉన్నాను. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అదేవిధంగా కోటి లింగాలు కూడా మనం చూద్దాం. సో ఇవి వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.